हेलो फ्रेंड्स, वेलकम टू सुनंदा किशनन ब्लॉग्स अंडी। मुंदुगा वीडियो के मुंदु प्लीज लाइक शेयर सब्सक्राइब सुनंदा किशनन ब्लॉग्स अंडी। सो ई रोज नेनु मी कोसम तीसुकोच्चेसानु कूल कूल गा कुल्फी तीसुकोच्चेसानु। सो ई कुल्फी चूसे मुंदु प्लीज लाइक अंड शेयर सब्सक्राइब सुनंदा किशनन ब्लॉग्स। नेक्स्ट इक्कड नेनु ब्रेड अंड ड्राई फ्रूट्स अंड सैफ्रन तीसुकुन्नानु। ఇవన్నీ మిక్స్ చేసి ఈరోజు మనం కుల్ఫీ అయితే చేసుకోబోతున్నాం। ఇక్కడ ఆల్రెడీ మిల్క్ అనేది బాయిల్ అవుతూ ఉన్నాయి, ఎందుకంటే 1.5 లీటర్ మిల్క్ కావాలంటే టైం పడుతుంది కాబట్టి నేను ముందుగానే కాస్తూ ఉన్నాను। నెక్స్ట్ ఇక్కడ బ్రెడ్ అండ్ డ్రై ఫ్రూట్స్ని మిక్సీకి పెట్టేసుకోవాలా। నెక్స్ట్ ఇప్పుడు బాయిల్ అవుతున్న మిల్క్లో సాఫ్రాన్ యాడ్ చేసేసుకుందాం। ఒకవేళ మీకు మంచి ఇంకా కలర్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి। సో ఇక్కడ నానబెట్టైనా యాడ్ చేసుకోండి, లేదంటే ఇట్లా డైరెక్ట్గానే యాడ్ చేసేసుకోండి। నెక్స్ట్ ఇవంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ షుగర్ యాడ్ చేసేసుకుందాం। షుగర్ యాడ్ చేసుకుని ఇలా బాగా మిక్స్ చేసేయండి। నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా సాఫ్రాన్ ఎంత మంచి కలర్ తీసుకొచ్చిందో। నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న బ్రెడ్ పౌడర్ని యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి। సో నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా ఇలాగా యాడ్ చేసేసుకుందాం। సో డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ అయ్యేలాగా బాగా యాడ్ చేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తూ ఉంటుంది। డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత బాగా చిక్కగా అయ్యేలాగా మనం ఈ మిల్క్ని బాయిల్ చేసుకుందాం। నెక్స్ట్ ఇక్కడ చూసారా ఎంత చిక్కగా రెడీ అయిపోయిందో। సో ఇప్పుడు కుల్ఫీకి రెడీ అయిపోయింది అనమాట। ఇక్కడ మౌల్లో నేను డ్రై ఫ్రూట్స్ వేసి రెడీగా పెట్టుకున్నాను। ఆ కింద ఫౌల్ ఎందుకు యాడ్ చేశానంటే ఆ తర్వాత ఐస్ క్రీమ్ నీట్గా రావడానికి। నెక్స్ట్ ఇక్కడ ఒక మౌల్కి అండ్ 3 బౌల్స్కి నాకైతే వచ్చింది। దీని దాదాపు 1.5 లీటర్ మిల్క్ని యూజ్ చేశాను। నెక్స్ట్ ఇక్కడ ఈ సిల్వర్ ఫౌల్ కవర్ చేసేసుకొని డీప్ ఫ్రీజ్లో పెట్టుకున్నాం। ఓవర్ నైట్ పెట్టేసాను, పగలు కంటే కూడా మనం నైట్ టైం చేసుకొని నైట్ అయితే ఎవరు కదిలించిన కాబట్టి మనకు సెట్ అవుతానికి చాలా చాలా బాగుంటుంది। సో ఇలా కవర్ చేసేసుకొని ఇప్పుడు ఓవర్ నైట్ డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకున్నాం। అండ్ నాకు ఇది చేసేసరికి 1:00 అయింది కాబట్టి ఒక 6 to 7 అవర్స్ పట్టింది సెట్ అవడానికి। నెక్స్ట్ మార్నింగ్ నేను మీకు ఒక బౌల్లోది చూపిస్తున్నాను అన్నమాట, సెట్ అయిందా లేదా అని। చూసారా ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందంటే టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంది। సో ఇప్పుడు మనం ఈ పెద్ద మౌల్లో ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం। సో చూసారు కదా ఎంత చక్కగా ఉందో, ఆ సాఫ్రాన్ చూడండి మంచి కలర్ తీసుకొని వచ్చింది, అక్కడక్కడ సాఫ్రాన్ ఎలా మంచి కలర్ స్ప్రెడ్ అయిందో। సో మీ అందరికీ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। మరెన్నో మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను। టేక్ కేర్, బాయ్ బాయ్।